బుడిబుడి అడుగుల ప్రాయంలో పిల్లలు చేసే ఏ పనైనా చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అదే పిల్లలు పెద్దయ్యాక తమను మించిన వారైతే గర్వపడుతుంటారు. కానీ పసి ప్రాయంలోనే ప్రపంచాన్నే అబ్రపరిచే వారైతే ఇక ఆ కన్నవారు అనుభవించే అనుభూతులు మాటల్లో చెప్పలేం. పదేళ్లైనా నిండకుండానే ప్రకృతి పాఠాలు చెబుతూ దేశ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బుల్లి మేధావి. అంతేకాదు, ఇటీవల బ్రిటన్ కింగ్ పట్టాభిషేకానికి ఆహ్వానం పొంది అక్కడి ప్రధాని మన్ననలు పొందిన ఆ చిన్నారెవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు దంపతులు కుంచాల అనిల్, స్నేహ యూకేలో స్థిరపడ్డారు. వీరికి ఓ బాబు ఏడేళ్ల అనీశ్వర్ ఉన్నాడు. నాలుగేళ్ల ప్రాయం నుంచే వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి కనబరిచిన ఈ చిన్నారి ప్రకృతిపై ఉన్న మక్కువ ఇంట్లో వారితో స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే కనిపిస్తూ ఉండేది. కరోనా సమయంలో వందేళ్లు నిండిన ఓ వృద్ధుడు యూకేలో వైద్య సేవల కోసం విరాళాలు సేకరిస్తూ ఉండటాన్ని టీవీలో గమనించిన అనీశ్వర్ తనకున్న ఆసక్తిని తల్లిదండ్రులతో చెప్పాడు. అలా తానూ విరాళాల సేకరణకు అడుగులు వేసి 3000 పౌండ్లను, పీపీ కిట్లను భారతదేశానికి సాయంగా అందజేశాడు. ఈ క్రమంలోనే లిటిల్ పెడ్లర్స్ ఛాలెంజ్ను ఏర్పాటు చేసి సైకిల్ తొక్కుతూ ప్రజలకు కోవిడ్ గురించి అవగాహన కల్పిస్తూ నిధులు సేకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఛాలెంజ్లో స్నేహితులను భాగస్వామ్యం చేసి లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ ఫ్రెండ్స్గా మార్చాడు. 57 మంది పిల్లలతో కలిసి అనీష్ ఈ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. పిన్న వయస్సులో అనీశ్వర్ అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తీరు చూసి కుటుంబ సభ్యులు, బంధువులు గర్వపడుతున్నారు. వీటితో పాటు బొమ్మలు వేయటం, అమెరికా బ్రిటన్లలో ప్రముఖ టీవీ రియాలిటీ షోల్లో పాల్గొంటూ అబ్బురపరుస్తున్నాడు. బ్రిటన్స్ గ్యాట్ టాలెంట్లో ఫైనల్ 5 వరకు వెళ్లిన ప్రవాస భారతీయుడుగా అనీష్ పేరు తెచ్చుకున్నాడు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ అడవుల పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యం గురించి చెప్పే అనీశ్వర్ ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ను కలిశాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన బ్రిటన్ కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకానికి స్వయంగా ప్రధాని నుంచి ఆహ్వానం అందుకున్నాడు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణిని కలిసిన అనీశ్వర్ శ్వేతసౌధాన్ని సందర్శించి వాతావరణ మార్పు, వన్యప్రాణుల సంరక్షణపై చర్చించాలనే కోరికను ఆమె వద్ద వ్యక్తపరిచాడు. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యతను విధాన రూపకల్పనలో పిల్లలను భాగస్వామ్యం చేయాలనే తన అభిప్రాయాన్ని అనీశ్వర్ ప్రపంచ నాయకుల ముందు వివరించాడు. దుబాయ్లో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 28కి తాను హాజరు కావాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు.